విశాఖ జిల్లా పెనకోట పంచాయతీ పరిధిలో కరోనా ప్రభావిత గ్రామాలైన పెనకోట, రాచకీలం, బల్లగురువు, మల్లంపేట గ్రామాలలో కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ ఉన్నవారిని స్థానిక సర్పంచ్ ఎస్ గణేష్ మరియు బీజేపీ యువ కార్యకర్తలు నాయుడు, దేవుడు మరియు నీడ్స్ సంస్థ ప్రతినిధి పి మురళీకృష్ణ గ్రామ వాలంటీర్ పరామర్శించారు. అనంతరం గ్రామాల్లో పర్యటించారు. గ్రామంలో అందుతున్న వైద్యపరమైన సేవల గురించి, వారు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఇంటింటికి వెళ్లి తెలుసుకోవడం జరిగింది. కోవిడ్ బారిన పడిన వారిని వివరణ కోరగా ప్రస్తుతం బాగానే ఉందని, ఇచ్చిన మందులు వాడి 20 రోజులు అయ్యాయని తెలిపారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ జల్లించడం, మందు పీచికారి చేశామన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని గ్రామస్తులకు సూచించారు. ప్రతి గ్రామంలో ముందస్తుగా పంచాయతీ తరఫున కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎందుకు దూర్పు నడలో ఏం పేరు అమ్మ? పేరు బల్లగారు వాస. బల్లగారు వాస. సరే, మరి మన ఊర్లో కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని ఉన్నాయి? పాజిటివ్ రాలేదు కానీ నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ 3 కేసులు వస్తే నెగిటివ్ కూడా మందులు ఓడినారు, మోడుతున్నారు. దగ్గర మరి 15 రోజులు పైన అయిపోతున్నాయి. అదే మలేరియా పిచికారి చేశారమ్మా? మలేరియా కొట్టినామమ్మా మొన్న. ఎన్ని రోజులు నుండి? ఎన్ని రోజులు పెట్టి మలేరా? మాకు వచ్చింది ఇలాగ కొంప మల్లగారి నుంచి ఇలాగ అల్లా వరకు ఇలాగ మా ఊరే కొట్టుకున్నాము. ఇంకా పై ఊరికి కడు కొట్టలేదు. ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. ఇప్పటికి 3 రోజులు అవుతుంది కొట్టు. నా పేరు సింతదేవుడు. మాది బల్లగిరి గ్రామం, పెదకోట పోస్టు, పెనకోట పంచాయతీ, ఆనందగిరి మండలం, విశాఖ డిస్ట్రిక్ట్. నాకు వచ్చేటంతే 15 రోజులు పాజిటివ్గా వచ్చి 15 రోజులు అవుతుంది. ఫుడ్ అయిపోతే బాగానే ఉంది కానీ కొద్దిగా ఏంటంటే తలనొప్పి అప్పుడప్పుడు వస్తుంది నాకు. అది ఈ మందులు వాడితే ఈ పిఎస్సి వాళ్ళు ఏమన్నారంటే అడిగితే తగ్గిపోద్ది తలనొప్పిని చెన్నారు. కానీ అలాగ అప్పుడప్పుడు ఏంటంటే లైట్ లైట్గా వస్తుంది తలనొప్పి. మందులు వాడి 15 రోజులు అవుతుందా? 15 రోజులు కోర్సు పూర్తి అయిపోయింది. కోర్సు పూర్తి అయింది. ప్రజెంట్ ఎలా ఉంది అయితే? ఇప్పుడు బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు అంతే తలబాధ వస్తుంది అంతే. నాకు ఏం కాదు, అప్పుడప్పుడు ఏకం కాదు, లైట్ లైట్గా వస్తుంది తలబాధ. అది సరే. మామూలుగా అటు పనులు ఏదైనా పని చేసుకోగలుగుతున్నావా? పనులు చేసుకోగలుగుతా. అంటే ప్రజెంట్ ఏంటంటే నీకు జలుబు కానీ ఈ శ్వాస పీల్చుకోవడం బాగానే ఉందా? జలుబు బాగానే ఉంది. అంతా వాసన ఏం తెలుస్తుందా తినేటప్పుడు కానీ? పేరు శ్రీరామ్ గణేష్. నేను పెనకోట పంచాయతీ సర్పంచ్ని. ఈ యొక్క కరోనా మహమ్మారికి మన ఆదివాస గిరిజన గ్రామాలు ఎన్నో గ్రామాలకి కరోనా రావడం జరిగింది. ఆ యొక్క పెనకోట పంచాయతీలో పిహెచ్లో 9 కేసులు రావడం జరిగింది. ఆ 9 కేసుల్లో 3 కేసులు ఈ యొక్క బల్లగరు గ్రామంలో రావడం జరిగింది. సుమారు 20 రోజులుగా ఫైబర్డ్ అవుతుంది. ఈ యొక్క గ్రామంలో ఆశా వర్కర్ కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, అలాగే డాక్టర్లు అందరూ కూడా వచ్చి ఈ యొక్క గ్రామంలో డ్యూటీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నేరుగా వచ్చి ఈ యొక్క కరోనా పేషెంట్లకి చూడడం జరుగుతుంది రోజు. అలాగే ఆశా వర్కర్కి అడిగినట్లయితే మలేరియా పిచికారి కూడా చేయడం జరిగింది గత 3 రోజుల్లో. ఈ యొక్క గ్రామాలని గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్లాలని. ఈ యొక్క కరోనా పేషెంట్లు ఈ యొక్క ఆదివాసి గిరిజన గ్రామంలో ఈ యొక్క మలేరియా, టైఫాయిడ్ అలాంటి జ్వరాలు రావడం జరుగుతుంది. అదే కరోనా అనుకొని చాలా భయంకరంగా భయపడడం జరుగుతుంది. ఈ యొక్క ఆదివాసులకు తెలియని గ్రామాలు చాలా మట్టుకున్నాయి. ఏ ఒక్క గ్రామాల్లో కూడా